ఏ సంవత్సరంలోనైనను మీకు నచ్చిన నెలలో మీకు నచ్చిన తారీఖుకి వారం తెలుసుకున్నట్టుకు ఈ కింది విధంగా చేసి చూడండి. ముందుగా మీకు నచ్చిన ఏదైనా ఒక సంవత్సరమును 28చే భాగించినప్పుడు శేషము వచ్చును. ఆ శేషము ద్వారా అది ఏ సంవత్సరము ప్రారంభమైందో ముందుగా జనవరి 1వ తారీఖు వచ్చును. ఆ విధముగా ముందుగా ఏ సంవత్సరం నేను 28చే భాగించవలెను. ఐదవ నెలలో 3వ తారీఖుకి వారం తెలుసుకుందాం. ముందుగా 2019 నుండి 2016 తీసివేయవలెను. 3 శేషము అనగా ఈ 3 నుంచి పక్కగా చూడగా మంగళవారం అగును. అది ఏ విధంగానో ఇప్పుడు మనం కాలిక్యులేటర్ నుండి చేసి చూద్దాం. కాలిక్యులేటర్ ముందుగా ఆన్ చేసుకున్న తర్వాత 2019 / 28 = 72 అని వచ్చినది. ఈ 72ను తీసుకొనవలెను. అనగా 72 × 28 సంవత్సరములుగా అనుకునవని 2016 అనగా 2019 నుండి 2016 తీసివేయగా 3 శేషమును చూసుకొనుచు అదే నిబ్రంగా ఉన్నటువంటి వారమును మనము చూసుకొనవలను. 3 శేషము కనుక పక్కన చూడగా మంగళవారం వచ్చును. తరువాత 12 నెలల యొక్క కోడ్లు ఈ రకంగా ఉండును. మనము తెలుసుకోవాలనుకున్న నెల 5వ నెల, అంటే 2019 / 5వ నెలలో 3వ తారీఖుకి వారం తెలుసుకుందాం అనుకున్నాం కనుక 5వ నెల యొక్క కోడ్డు సంఖ్య 1 అని ఉన్నది. ముందుగా 5వ నెల యొక్క కోడ్డు సంఖ్యను రాసుకుని దానికి నిబ్బరంగా 1ని వేసుకునవలను. 1ని వ్రాసుకునవలను. తరువాత మనకు కావలసిన తారీఖు సంఖ్య 3ని రాసుకునవలను. ఈ 2 కలుపుగా తరువాత 5వ నెల యొక్క కోడ్డు ఇక్కడ చూసుకుని 1, ఈ 1ని మనం 5వ నెల యొక్క కోడ్గా రాసుకునవలను. తర్వాత మనకు కావాల్సిన తారీఖు యొక్క సంఖ్య 3వ తారీఖు కావాలనుకున్నాం కనుక 3వ తారీఖు యొక్క సంఖ్య 3 అనుకుని 1 + 3 = 4 4 వచ్చును. 5వ నెల యొక్క కోడ్ 1ని తారీఖు యొక్క సంఖ్యను 3 కలపగా 4 వచ్చును. మనకు 3 యొక్క శేషము మంగళవారం వచ్చిందని తెలుసుకున్నాం కనుక ఈ మంగళవారంను ముందుగా ఈ 1వ తారీఖు కింద మంగళవారం అని రాసుకునవలను. ఇక్కడ వచ్చినటువంటి మంగళవారంను ఈ 1 కింద మంగళవారం అనియు, 2 కింద బుధవారం అనియు, 3 కింద గురువారం అనియు, 4 కింద శుక్రవారం అనియు, 5 కింద శనివారం అనియు, 6 కింద ఆదివారం అనియు, 7 కింద సోమవారం అనియు రాసుకునవలను. మనకు వచ్చిన శేషము 4. ఈ 4 ఇక్కడ ఉన్నది, రౌండ్ చేయబడుతుంది చూడండి. దీని కింద ఉన్నటువంటి వారము శుక్రవారము. మనకి వచ్చిన శేషము 4.
ఈ నాలుగుని ఇక్కడి నుంచి కిందకి చూసుకునిగా ఉన్న వారం శుక్రవారము, అనగా నాలుగు కింద ఉన్నటువంటి వారము శుక్రవారం అని ఉన్నది. అనగా 3వ తారీఖు 5వ నెల 2019 శుక్రవారం వచ్చిందని తెలుసుకున్నాం. ఇదే విధంగా ఏ సంవత్సరంకైనాను పట్టిక ద్వారా అతి సునాయాసంగా వారమును తెలుసుకుని వచ్చును. ఏ సంవత్సరంకైనాను